ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేటి కాలంలో ప్రజల జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా కొత్త బైక్స్ మార్కెట్కు రావడం మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది బైక్ ప్రియులు మార్కెట్లో వచ్చే కొత్త బైక్ను ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ కొత్త బైక్ను కొనుక్కోలేని వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ బైక్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలామందికి సెకండ్ హ్యాండ్ బైకులు కొనాలి అంటే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ కొనాలి అనే విషయం తెలియక తికమక పడుతున్నారు. అలాంటి వారి కోసం కరీంనగర్ జిల్లా సెకండ్ హ్యాండ్ బైకులకు పెట్టింది పేరుగా నిలిచింది. కన్సల్టెంట్ పేర్లతో వందలాది బైకులు ఇక్కడ అమ్ముతుంటారు. మోపెడ్ బైక్ నుంచి స్పోర్ట్స్ బైక్ వరకు ప్రతి ఒక్క బండి ఇక్కడ తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. 40,000 నుండి మొదలుకొని 2 లక్షల రూపాయల బైకులు కూడా ఇక్కడ అమ్మడం విశేషం. లూనా బైక్ మొదలుకొని డ్యూక్ హోండా, సిబిఆర్ బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్, హోండా, యాక్టివా, జూపిటర్, అలాగే రాజదూత్, ఇలా చాలా రకాల సెకండ్ హ్యాండ్ బైక్ వీరి వద్ద లభిస్తున్నాయి. బైక్ ధరలు కూడా తక్కువ ఉండడంతో బైక్ ప్రియులు ఇక్కడికి వచ్చి ఎక్కువ కొంటున్నారట. కొద్ది సంవత్సరాల నుండి కరీంనగర్ పట్టణంలో వివిధ కూడలీల వద్ద ఈ బైక్స్ అమ్ముతున్నారు. ఈ జిల్లా వారే కాకుండా చుట్టుపక్కల జిల్లా వారు కూడా సెకండ్ హ్యాండ్ బైకులు కొనడానికి కరీంనగర్ వస్తున్నారు. ధర తక్కువ, అలాగే పూర్తిగా బండి, ఆర్సీ బుక్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర విషయాలతో పాటు బండితో ఇవ్వడంతో వీటిని కొనేందుకు కూడా బైక్ ప్రియులు మొగ్గు చూపుతున్నారు. దాదాపు కరీంనగర్ పట్టణంలో సెకండ్ హ్యాండ్ బైక్ కన్సల్టెంట్ వందల సంఖ్యలో ఉండడం విశేషం. మా వద్ద మోపెడ్ నుంచి ఎన్ఫీల్డ్ వరకు ప్రతి బండి, టూ వీలర్ చిన్న రేట్లో 20,000 నుంచి మొదలెట్టి 150,000 రూపాయల వరకు ఇన్ని బండ్లు సెకండ్స్ అందుబాటులో ఉంటాయి. మా సేవ మేము 2007లో రిజిస్ట్రేషన్ చేయించాం బాడీ. మేమంతా ఒకటిగా ఏర్పడి ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఎన్నుకున్నాము. ఆ యూనియన్ని ఈ రోజు వరకు నిర్భయమాయంగా అలా నడుపుకుంటూ వస్తున్నాము. మేము సేవాభావంతో కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం కోసం వచ్చిన బండిని రిపేర్ చేస్తూ, తద్వారా ఆ బండిని మెకానిక్ ద్వారా రిపేర్ చేయించి కస్టమర్కి సర్వీస్ ఇస్తూ, ఆ సర్వీస్లో ఏదైనా అవకతవకలు ఉంటే కస్టమర్ రిటర్న్ వస్తే ఆ వెహికల్ని మళ్ళీ మేము స్వతహాగా రిటర్న్ తీసుకుని అందులో కొంత అమౌంట్, 1,000, 2,000, 3,000 తగ్గించి అతను కట్ చేసి డబ్బులు అంటే డబ్బులు, లేదు వేరే వెహికల్ కావాలంటే ఎక్స్చేంజ్లో వెహికల్ ఇచ్చుకుంటా అతనికి న్యాయం చేస్తాం. మా జీవనోపాధి కోసం మేము అందరం కలిసికట్టుగా, నువ్వు నేను అనే తారతమ్యత లేకుండా అందరం కలిసికట్టుగా, నా దగ్గర వెహికల్ లేకపోతే వేరే షాప్లోనే తెప్పించి, వేరే షాప్ వాళ్ళు వాళ్ళ దగ్గర వెహికల్ లేకపోతే మా షాపుల నుంచి తెప్పించుకుని అలా అందరం ఒకటిగా కలిసిమెలిసి ఈ రోజు వరకు జీవనం సాగిస్తున్నాము. ఇందుకు వచ్చే వ్యక్తి ఒక 50,000 రూపాయలు ఒక బండి కాస్ట్ అయితే అందులో 25,000 నుంచి 30,000 రూపాయలు ఫైనాన్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా ఫైనాన్స్ ఎలిజిబిలిటీ ఉంది మా దగ్గర. IDFC బ్యాంక్ అని, HDFC బ్యాంక్ అని, మేయర్ సాయి ఫైనాన్స్ అని కొన్ని సంస్థలు మాతో టైఅప్ అయ్యి మా ద్వారా ఫైనాన్స్ కూడా కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టుగా మొత్తం డబ్బులు కట్టుకోకుండా కొంత వెసులుబాటుగా వాళ్ళు కూడా సహకరిస్తూ 20,000 నుంచి మొదలెట్టి 150,000 ఉన్న వరకు ఉన్న ప్రతి బండికి ఫైనాన్స్ ఇచ్చుకుంటా మా సర్వీస్కి కూడా వాళ్ళు కూడా త్వరపడుతున్నారు.